నమస్కారం. ఆ మనసు నిశ్చలత్వం దేని చేత పొందుతుంది అంటే స్నానము చేత పొందుతుంది. అందుకే మీరు చూడండి, మనసు ఎక్కువ కదులుతోంది, రజోగుణ తమోగుణముల చేత కొట్టబడుతోంది అనుకుంటే వెంటనే చల్లటి నీటితో ఒకసారి స్నానం చేస్తారు. ఇప్పటికీ చల్లని నీటితో చేసినటువంటి స్నానము వలన రజోగుణ తమోగుణములతో కదిలిపోయినటువంటి మనసు స్థిమితపడి నిలబడుతుంది. అందుకే దాని వలన తేజస్సు ఉద్దీపనమవుతుంది. కాబట్టి ఆ కాంతిని పెంచే లక్షణం దేనికి ఉంది అంటే స్నానానికి. ఆ స్నానమునకు ఉపకరణం ఏది అంటే నీరొక్కటే. కాబట్టి సాధో రూపంచ తేజో బలశ్చ, శరీరమునకు బలమునిచ్చేది ఏది అంటే స్నానం. అసలు స్నానం చేసేటప్పటికే బడలిక బాగా తీరిపోయి అమ్మయ్యా అనిపిస్తుంది. వేసవి కాలంలో ఏదో శంకరాచార్యులు వారి శివానంద లహరిలో చెప్పినట్టు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. అలా బయట తిరిగి 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 వచ్చినటువంటి వాడు ఒళ్ళు చెమట పట్టి తాపాన్ని పొంది ఉంటే ఒక్కసారి చల్లటి నీళ్లు తలమించి స్నానం చేసి తుడుచుకుని తేలిక బట్ట కట్టుకొచ్చి కూర్చున్నాడు అనుకోండి, అమ్మయ్యాని బడలికంతా తీరి మంచి బలాన్ని పుంజుకుంటాడు. కాబట్టి బలం ఇవ్వగలిగినది ఏది అంటే స్నానం. అంతేకాదు, అసలు నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలబడి చేసినటువంటి స్నానం గొప్ప తేజస్సుకి కారకమై శరీర బలం పెరగడానికి కారణమవుతోంది అని వేదం నిర్ధారించింది. కాబట్టి తేజో రూపంచ బలం, అలాగే సాధో రూపంచ తేజస్సు బలం శౌచం. శౌచము దేని చేత కలుగుతుంది అంటే ఒక్క స్నానము చేత మాత్రమే కలుగుతుంది. అందుకే స్నానం విషయంలో అన్ని మినహాయింపులు ఇస్తూ వెళ్ళిపోయింది శాస్త్రం. ప్రతిరోజు పురుషుడు తలస్నానం చెయ్యాలి, తలమించి స్నానం చెయ్యాలి. తలమించి స్నానం చెయ్యకుండా పురుషుడు ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఎప్పుడు అంగీకరిస్తుంది అంటే ఏదైనా అనారోగ్యము చేత గ్రసింపబడితే, ఆయన బాధపడుతుంటే, శరీరము జ్వరపీడితమయ్యుంటే, కంఠగత స్నానము. ఇక్కడి నుంచి స్నానం ఎప్పుడు అంటే ఒక్క ఆరోగ్యం బాగుండకపోతేనే. అది కూడా చెయ్యడానికి అంగీకరించకపోతే వైద్యుడు అలా కూడా స్నానం చేయకూడదు అంటే, కటి ప్రాంతం నుంచి అంటే నడుం దగ్గర నుంచి స్నానం చెయ్యాలి, అది కూడా కుదరదు అంటే కాళ్ళు కడుక్కోవాలి, అది కూడా కుదరదు అంటే అప్పుడు విభూతి చల్లుకోవాలి, అది కూడా కుదరదు అంటే నారాయణ నామస్మరణం చెయ్యాలి, అథవా గోవిందా గోవిందా గోవింద, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా ఎస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. తప్ప ఇన్ని మినహాయింపులు ఎందుకు ఇస్తూ వెళ్ళింది అంటే స్నాన ఫలితమును కల్పించడానికి వెళ్ళింది. స్నానమే శౌచమునిస్తుంది. శౌచము అంటే ఒక ఉత్తమ కర్మ చేయడానికి అర్హత. ఒక్కొక్క అర్హత పొందితే తప్ప ఒక్కొక్క కర్మ చెయ్యడం సాధ్యం కాదు. ఒక వ్యక్తి ఏది చదువుకోవాలో అది చదువుకుంటే తప్ప ఒక ఉద్యోగానికి అర్హుడు కాడు. అలాగే స్నానం చేసిన వాడై ఉంటే తప్ప భగవత్ సంబంధమైనటువంటి కర్మ చెయ్యడానికి అర్హత పొంది ఉండడు. ఆ శౌచము కలగాలి అంటే స్నానం ఒక్కటే మార్గం అయి ఉంటుంది. కాబట్టి శౌచమిచ్చిన అదే. అలాగే ఆయుష్యమారోగ్యమలోలపత్వం దుస్వప్నఘాతంచ తపశ్చ మేధా అంది వేదం. ఆయుష్యం దీర్ఘాయుర్దాయం దేని చేత కలుగుతుంది అంటే నియమంగా స్నానం చేసేటటువంటి అలవాటు ఎవరికి ఉంటుందో, స్నానం చేసేటటువంటి విధి విధానాన్ని ఎవరు పాటించి స్నానం చేస్తారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు.